సక్సెస్కి ఫార్ములాగా నిలిచిన మన ఇండియన్ క్రికెట్ టీం గురించి చెప్పుకోనవసరం లేదు. 1983లో ఇండియా మొట్టమొదటి వరల్డ్ కప్ గెలిచింది. అప్పటి నుంచి ఇండియన్ క్రికెట్ టీం అంచెలంచెలుగా ఎదగడం మొదలుపెట్టింది. ఇండియన్ క్రికెట్ సక్సెస్ వెనుక అనేక మంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వారిలో ఒకరు రోహిత్ శర్మ. ఒకప్పుడు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు కూడా లేని నిరుపేద కుటుంబంలో జన్మించిన రోహిత్ శర్మ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఛేదించలేని రికార్డులను సృష్టిస్తూ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది డేంజరస్ బ్యాట్స్మెన్గా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిలోచన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ ఫ్యాక్ట్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన వీడియోకి మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోహిత్ గురునాథ్ శర్మ 1987 April 30 మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించాడు. ఇతని తల్లి పేరు పూర్ణిమ శర్మ. ఈవిడ మన వైజాగ్కి చెందినవారు. అందుకే రోహిత్ శర్మకి 2-3 తెలుగు పదాలు మాట్లాడడం కూడా వచ్చు. ఒకసారి ఆ వీడియోని మీరే చూడండి. స్పీక్ అ వర్డ్ ఇన్ తెలుగు. దిస్ ఈస్ ఫ్రమ్ రాజశేఖర్ రెడ్డి. ఎట్లా ఉన్నారు? బస్. తండ్రి పేరు గురునాథ్ శర్మ. ఈయనకి ఎక్కడా పని దొరక్కపోవడంతో పొట్టకూటి కోసం ముంబైలోని డొంబెవ్లీకి కుటుంబంతో సహా షిఫ్ట్ అయ్యాడు. ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్లో కేర్ టేకర్గా పనిచేసేవారు. చాలీ చాలని జీతం. వాళ్ళ ఆర్థిక స్థితి బాగోక రోహిత్ తన బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. రోహిత్కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు విశాల్ శర్మ. రోహిత్కి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ప్రాణం. ఏదో ఒకరోజు తాను కూడా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని అనుకున్నాడు. ఒకరోజు వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళి, "మామయ్య, నాకు క్రికెటర్ అవ్వాలని ఉంది" అని చెప్పాడు. అయితే తన మేనమామ రోహిత్లో ఉన్న పట్టుదలను చూసి 1999 ఒక క్రికెట్ క్యాంప్లో జాయిన్ చేశాడు. ఆ క్యాంప్లో దినేష్ ల్యాడ్ అనే వ్యక్తి పార్ట్ టైం కోచ్గా పనిచేసేవాడు. రోహిత్ శర్మ ఆట తీరును చూసి దినేష్ ల్యాడ్ ఆశ్చర్యపోయాడు. దినేష్ ల్యాడ్ స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో ఫుల్ టైం కోచ్గా పనిచేసేవాళ్ళు. పైగా అది ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి అక్కడ క్రికెట్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండేవి. దినేష్ ల్యాడ్ ఒకరోజు రోహిత్ దగ్గరికి వచ్చి, "నువ్వు స్వామి వివేకానంద స్కూల్లో చేరు, నీ డ్రీమ్ని నేను నెరవేరుస్తా" అని అన్నాడు. అయితే రోహిత్ తన తల దించుకొని, "ఆ స్కూల్లో చదివేటంత ఆర్థిక స్తోమత మా దగ్గర లేదు" అని చెప్తూ బాధపడ్డాడు. బాధని చూసి దినేష్ ల్యాడ్ హృదయం కరిగిపోయింది. "డబ్బులు లేకపోతేనేం, నిన్ను నేను చదివిపిస్తా" అని భరోసా ఇచ్చారు. దినేష్ ల్యాడ్ రికమెండేషన్తో 4 రోహిత్ స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో పైసా ఖర్చు లేకుండా స్కాలర్షిప్స్తో చదువుకున్నాడు. మీకు తెలుసా, రోహిత్ తన క్రికెట్ కెరియర్ని ఒక ఆఫ్ స్పిన్నర్గా మొదలుపెట్టాడు. సాధారణంగా బౌలర్స్ని 7th or 8th డౌన్లో బ్యాటింగ్కి పంపిస్తారు. అయితే హ్యారిస్ మరియు గిల్ షీల్డ్ మధ్యలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో రోహిత్ బ్యాటింగ్ని చూసి దినేష్ ల్యాడ్ షాక్ అయ్యాడు. రోహిత్ కొట్టే షాట్లు ప్రొఫెషనల్గా ఉన్నాయి, చాలా ఈజీగా సిక్సర్లు కొడుతున్నాడు అని అన్నాడు. అప్పుడు దినేష్ ల్యాడ్కి ఐడియా వచ్చింది. ఆ ఐడియా రోహిత్ జీవితాన్నే మార్చేసింది. నెక్స్ట్ మ్యాచ్లో దినేష్ ల్యాడ్ రోహిత్ను ఓపెనింగ్ పంపించారు. రోహిత్ ఓపెనర్గా డెబ్యూట్ చేసిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేశాడు. ఇలా రోహిత్ శర్మ క్రికెట్ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ 18 వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్ వరల్డ్కి చేరుకుంది. 2005 గ్వాలియర్ దియోదర్ ట్రోఫీ. రోహిత్ వెస్ట్ జోన్ ఏ టీం తరపున సెంట్రల్ జోన్ ఏతో తన తొలి మ్యాచ్ ఆడాడు. ఈ టోర్నమెంట్లో రోహిత్ నార్త్ జోన్తో జరిగిన ఒక మ్యాచ్లో అయితే 123 బంతుల్లో 142 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనితో సెలెక్టర్లు రోహిత్ ప్రదర్శనను చూసి అతన్ని ఇండియన్ ఏ టీమ్కి సెలెక్ట్ చేశారు. అబుదాబీ ఆస్ట్రేలియా టూర్లలో రోహిత్ ప్రదర్శనను చూసి ఛాంపియన్స్ ట్రోఫీ 30 ప్రాబబుల్ స్క్వాడ్లో రోహిత్ని సెలెక్ట్ చేశారు. కానీ ఫైనల్ ప్లేయింగ్ 11లో మాత్రం రోహిత్కి చోటు దక్కలేదు. 2006 డార్విన్లో రోహిత్ తన ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ ఇండియా ఏ మరియు న్యూజిలాండ్ ఏ మ్యాచ్లో చేశాడు. అదే సంవత్సరం రోహిత్
ముంబై టీంకి రంజీ డెబ్యూట్ కూడా చేశాడు. ఆ టోర్నమెంట్లో రోహిత్ గుజరాత్ జట్టు మీద 267 బంతుల్లో 205 పరుగులు చేసి తన ఫస్ట్ రంజీ 100ని స్కోర్ చేశారు. దీనితో సెలెక్టర్లు రోహిత్ వైపు తిరిగి చూశారు. అంతేకాకుండా 2007 ఫిబ్రవరి 5 నుండి 7 వరకు జరిగిన ముంబై వర్సెస్ బెంగాల్ రంజీ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ చేసి టీం ఫైనల్స్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. దీనితో రోహిత్కి మంచి రోజులు మొదలయ్యాయి. తన ప్రదర్శనను చూసి కేవలం 20 ఏళ్ల వయసులో సెలెక్టర్లు అతన్ని ఇండియన్ టీంకి సెలెక్ట్ చేశారు. 2007 రోహిత్ శర్మ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో తన వన్డే ఇంటర్నేషనల్ డెబ్యూట్ చేశాడు. మొదట్లో రోహిత్ అంత మంచిగా పర్ఫామ్ చేయలేకపోయాడు. మధ్యలో కొన్ని పెద్ద పెద్ద షాట్లు ఆడినా సడన్గా అవుట్ అయిపోయేవాడు. కన్సిస్టెన్సీ లేని కారణాన రోహిత్ని జట్టు నుండి తప్పించారు. వచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదు అని రోహిత్ చాలా చాలా బాధపడ్డాడు. కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ రోహిత్ అంత తేలిగ్గా ఓటమి అంగీకరించాడు. జర్నీ ఆఫ్ 100 మైల్స్ స్టార్ట్ విత్ ఎ సింగిల్ స్టెప్ అని అంటారు. తాను ఆ 100 మైల్స్ని చేరుకోవడానికి మళ్ళీ ఆ ఫస్ట్ స్టెప్ నుండి ప్రారంభించడం మొదలుపెట్టాడు. అదే మళ్ళీ రంజీ మ్యాచ్లో ఆడడం మొదలుపెట్టాడు. వాటిలో టన్నుల కొద్ది రన్నులు చేశాడు. 2009 డిసెంబర్లో జరిగిన ఒక మ్యాచ్లో అయితే ఏకంగా 300 సెంచరీ చేశాడు. ఆ ప్రదర్శనను చూసి సెలెక్టర్లు మళ్ళీ రోహిత్కి అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్ టూర్కి రోహిత్ సెలెక్ట్ అయినా ఒక్క మ్యాచ్లో కూడా ఆడడానికి అవకాశం దక్కలేదు. రోహిత్ తన వన్డే ఇంటర్నేషనల్ కెరియర్ని నిలబెట్టుకోవడానికి కష్టాలు పడుతుంటే ఐపీఎల్లో మాత్రం దానికి క్వైట్ ఆపోజిట్గా హిట్మ్యాన్గా బిరుదు సాధించాడు. 2008 డెక్కన్ ఛార్జర్స్ టీం రోహిత్ని కొనుగోలు చేసింది. మొదటి సీజన్లో రోహిత్ ఏకంగా 404 పరుగులు చేశాడు. 2009 డెక్కన్ ఛార్జర్స్ జట్టుకి వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 26 రన్లు చేసి జట్టుని ఒంటి చేతితో గెలిపించాడు. ఇంకా ముంబై ఇండియన్స్తో జరిగిన ఒక మ్యాచ్లో అయితే బౌలింగ్ వేసి హ్యాట్రిక్ తీసుకున్నాడు. 2010 ఫిబ్రవరిలో వివిఎస్ లక్ష్మణ్ ఇంజురీ కారణంగా రోహిత్ని టెస్ట్ టీమ్కి సెలెక్ట్ చేశారు. కానీ ఇక్కడ కూడా రోహిత్కి అదృష్టం కలిసి రాలేదు. ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ తనని తాను ఇంజూర్ చేసుకున్నాడు. మళ్ళీ రోహిత్ టెస్టులకి సెలెక్ట్ అవ్వడానికి 3 ఏళ్ళు పట్టింది. కానీ ఇంజూరీ అయిన 3 నెలల్లోనే మళ్ళీ ఓడిఐలకి సెలెక్ట్ అయ్యాడు. ట్రైనేషన్ సిరీస్లో జింబాబ్వేపై 114 పరుగులు చేసి తన ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీని సాధించాడు. తర్వాత శ్రీలంకపై సెంచరీ చేసి దుమ్ము దులిపాడు. అప్పుడు అందరూ అమ్మా ఇంకా రోహిత్ సెట్ అయిపోయాడు అని అనుకున్నాడు. కానీ మళ్ళీ అదృష్టం కలిసి రాలేదు. స్టార్టింగ్ బాగానే ఆడేవాడు. కానీ ఒక 20-30 రన్లు చేసి అవుట్ అయిపోయేవాడు. దీనితో 2011 వరల్డ్ కప్లో స్థానం సంపాదించుకోలేకపోయాడు. మరోవైపు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ బాగా ఆడుతున్న రోహిత్ ఆట తీరును చూసి రోహిత్ని $2 మిలియన్లకు ఇచ్చి కొనుగోలు చేశారు. ఇంకా రోహిత్ ఇంటర్నేషనల్ కెరియర్లో కష్టాలు కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ టూర్కి సచిన్, సెహ్వాగ్, ధోనీకి రెస్ట్ ఇచ్చారు. యువరాజ్ గంభీర్కి ఇంజ్యూరీ కారణంగా రోహిత్ మళ్ళీ జట్టులోకి వచ్చాడు. మ్యాచ్లన్నీ బాగా ఆడి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇండియాలో జరిగిన వెస్టిండీస్ సిరీస్లో కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. దీనితో అందరూ రోహిత్ ఫామ్లోకి వచ్చాడు అని అనుకున్నారు. కానీ కష్టాలు రోహిత్ని వదిలి వెళ్ళట్లేదు. రోహిత్ మళ్ళీ ఫామ్ కోల్పోయాడు. 2012 రోహిత్ మొత్తంగా చేసిన పరుగులు కేవలం 168 పరుగులు. దీనితో ఎంఎస్ ధోని ఒక డెసిషన్ తీసుకున్నాడు. ధోని ఏ డెసిషన్ తీసుకున్నా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ధోని రోహిత్పై నమ్మకం ఉంచి టీంలో కొనసాగించాడు. 2012 సంవత్సరంతో రోహిత్ పడిన శ్రమ ఫలించింది. 2013 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రోహిత్ని కెప్టెన్గా ఎంచుకున్నారు. ఆ సీజన్లోనే ముంబై ఇండియన్స్ తన మొదటి ఐపీఎల్ టైటిల్ని గెలుచుకుంది. సరిగ్గా ఈ సమయంలోనే ధోనీకి ఒక ఐడియా వచ్చింది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ను ఓపెనర్గా పంపించాలని. 2013 జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని శిఖర్ ధవన్కు జోడీగా రోహిత్ శర్మను ఓపెనింగ్ పంపించాడు. ఇది రోహిత్ కెరియర్నే మార్చేసింది. ఈ విశేషాన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సాధించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న హోమ్ సిరీస్లో జైపూర్లో జరిగిన ఓడిఐలో 141 పరుగులు చేశాడు. తర్వాత బెంగళూరు ఓడిఐలో అయితే 158 బంతుల్లో 209 పరుగులు చేసి తన ఫస్ట్ ఇంటర్నేషనల్ డబుల్ సెంచరీని సొంతం చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో ఏకంగా 16 సిక్స్లు కొట్టాడు. దీనితో తనని టెస్ట్ టీంకి కూడా సెలెక్ట్ చేశాడు. వెస్టిండీస్తో తన టెస్ట్ డెబ్యూట్ని చేశాడు. తన మొదటి మ్యాచ్లోనే 177 పరుగులు చేశాడు. ఆ నెక్స్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. 2014లో శ్రీలంకతో జరిగిన ఓ ఓడిఐలో 172 బంతుల్లో ఏకంగా 264 పరుగులు చేసి ఎవ్వరూ బద్దలు కొట్టలేని వరల్డ్ రికార్డ్ని సాధించాడు. ఈ మ్యాచ్లో 33 ఫోర్లు 9 సిక్స్లు కొట్టాడు. 2015లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20లో సెంచరీ చేసి 3 ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన రికార్డ్ని రోహిత్ సాధించాడు. ఈ రికార్డ్ చాలా కొద్దిమంది ప్లేయర్స్కి మాత్రమే ఉంది. 2015 డిసెంబర్ 13న రోహిత్ శర్మ రితికా షాజద్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి ఒక పాప కూడా ఉంది, పేరు సమైరా. 2017 డిసెంబర్ 13న శ్రీలంకతో జరిగిన ఓడిఐలో 208 నాటౌట్ పరుగులు చేసి క్రికెట్ చరిత్రలో 3 డబుల్ సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్మెన్గా రికార్డు సాధించాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్లో రోహిత్ టీంకి కెప్టెన్ కావడం ఒక విషయం, అయితే అది వాళ్ళ పెళ్లి రోజు కావడం మరో విశేషం. మరోవైపు శ్రీలంకతో జరిగిన T20 మ్యాచ్లో 35 బాళ్లలోనే సెంచరీ కొట్టి ఇండియన్ టీం చరిత్రలో ఫాస్టెస్ట్ T20 సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డుని సాధించాడు రోహిత్ శర్మ. 2018 ఏషియా కప్ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ ద్వారా ఇండియన్ టీం గెలుచుకుంది. అదే సంవత్సరంలో రోహిత్ వెస్టిండీస్తో జరిగిన T20 మ్యాచ్లో సెంచరీ చేసి T20లలో 4 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా అయ్యాడు. మరోవైపు ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ వహిస్తూ 2013, 2015, 2017, 2019 సంవత్సరాలలో ఐపీఎల్ టైటిల్ని సాధించుకొని ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఎదిగింది ముంబై ఇండియన్స్ టీం. ఇదంతా రోహిత్ శర్మ వల్లే సాధ్యమైంది. 2019 వరల్డ్ కప్కి రోహిత్ను మన భారత జట్టు వైస్ కెప్టెన్గా చేశారు. ఈ టోర్నమెంట్లో రోహిత్ మొత్తంగా 5 సెంచరీలు చేసి రికార్డులని బద్దలు కొట్టాడు. భవిష్యత్తులో కూడా రోహిత్ శర్మ ఇంతకన్నా బాగా ఆడి మన భారత జట్టుకు ఎన్నో మరెన్నో విజయాలని తీసుకొస్తాడు అని ఆశిస్తూ ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.